శుభం వ్యాధు. శ్రీగురుభ్యో నమః. మనం జ్యోతిష్యంలో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ గ్రహాల గురించి చెప్పుకుంటున్నాము. ఫలానా గ్రహం యొక్క ప్రభావం ఫలానా మనిషి మీద ఏ విధంగా ఉంటుంది, అది ట్రాన్సిట్లో మూవ్ అవుతుంది ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా ముందు ముందు కాలంలో మన సబ్జెక్ట్ కూడా చాలా ముందుకు వెళ్తాం. అయితే మొట్టమొదటి ఏంటంటే, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. అందరికీ ఇదొక సమస్యగా ఉంటుంది. మా దగ్గరికి వస్తుంటారు, ఫలానా నక్షత్రం ఉంది మాది, మాకు ఏమో తారాబలం చంద్రబలం చూడాలి, మ్యాచింగ్లో అంటూ ఉంటారు. ఏదైనా నక్షత్రం పెట్టే చూస్తాము, ఇలా ఏ నక్షత్రంలో పుడితే బాగుంటుంది, ఏ నక్షత్రం అయితే ఆపరేషన్ చేయడానికి బాగుంటుంది, ఇలాగ నక్షత్రం యొక్క స్థితిగతుల గురించి అడగడానికి చాలామంది మన దగ్గరికి వస్తుంటారు. పంచాంగం అది తీస్తాం, తీసి చూస్తుంటాము, చూసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ అంటుంది ఏంటంటే, ఒక్కొక్క నక్షత్రానికి ఒక విశిష్టత ఉంటుంది. చాలా సింప్లిఫైడ్ చేస్తూ 27 నక్షత్రాల గురించి కొంచెం విశేషంగా చిన్న విశ్లేషణ చేసి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కొంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ ఆలోచించకండి. ఇది బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ది స్టార్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం అశ్విని నక్షత్రం మొదలు పెడతాం. మేషరాశిలో అశ్విని భరణి గురిగా ఉన్నారు. సో మొట్టమొదటి అశ్విని నక్షత్రం నుంచి మాట్లాడుకుందాం. అశ్విని నక్షత్రం తీసుకునే సరే దానికి అధిపతి దేవత మనం చూస్తే కేతు, అధిష్టాన దేవత. కేతు అంటే మళ్ళీ అక్కడ గణపతి అంటాం. సో ఇక్కడ ఏంటంటే, ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా సాత్వికంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. గణపతి ఆరాధన చేసుకుంటే వాళ్ళకి మంచి కంఫర్ట్ జోన్లో ఉంటుంది. అంటే బేసిక్గా ఏ కష్టం వచ్చినా సరే మొట్టమొదటి నక్షత్రాధిపతి గణపతి కాబట్టి, కేతు, కేతు అధిష్టానది గణపతి కాబట్టి గణపతి మంత్రాన్ని మనం కొంత ఒకసారి అలా కూర్చుని ఒక సంఖ్యగా అనుకుని చదువుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా దానికి సొల్యూషన్ అనేది కనబడుతుంది. అంటే ఆన్సర్ వచ్చేయక్కర్లేదు. ఈరోజు ఫలానా సమస్య వచ్చింది అంటే సమస్యకు ఒక మార్గం ఉంటుంది, ఆ సొల్యూషన్ చేయడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం అనేది మనకు కనిపిస్తుంది. ఆ మార్గం గుండా మనం వెళ్తే మనకు సమస్యకు పరిష్కారం కూడా జరిగిపోతుందన్నమాట. సో ఇలాగ అశ్విని నక్షత్రానికి అదొక చిన్న కిటికని చెప్తామన్నమాట. అలాగే ఈ నక్షత్రం ఎప్పుడైతే చూసుకుంటే దీన్ని చాలామంది మనల్ని అడుగుతుంటారు, అశ్విని నక్షత్రంలో పుట్టారండి, మరి ఏ అక్షరంతో మొదలు పెట్టాలని చెప్తుంటారు, పేరు పెట్టాలి ఏంటి, ఏ అక్షరంతో మొదలు పెట్టాలట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇదొక జిజ్ఞాసగా ఉంటుందన్నమాట. బేసిక్ ఏంటంటే పూర్వకాలంలో ఈ పేర్లు పెట్టడాలు ఇవన్నీ కారణాలు ఉండేవి. ఇప్పుడు ఆ కారణాలను చెప్పుకుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పాయింట్కి వచ్చినప్పుడు అంటే మన పంచాంగాలు మనం చూపించేది ఏంటంటే అశ్విని నక్షత్రం అనేసరికి ఆల్మోస్ట్ చూ అనే అక్షరంతో కానీ చే అక్షరంతో కానీ మనం పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే చో తర్వాత నాలుగో పాదం అయితే లా నక్షత్రంతో పెట్టుకుంటే బాగుంటుంది చెప్తాం మేడం. సో చూ అనేసరికి మగపిల్లలు అయితే ఒక రకమైన పేరు వస్తుంది, ఆడపిల్లలు అయితే ఒక రకమైన పేరు వస్తుంది. సో ఈ నక్షత్రాలు పెడితే అంటే కొంచెం హార్మోనిక్గా అది ట్యూనింగ్ బాగుంటుంది, ఇంకేం లేదు. అంటే గ్రోత్లోని ఆ అక్షరంతో మొదలు పెడితే ఇంకొంచెం ఫలితం అనేది ఒక 5% బెనిఫిషియల్ అవుతుంది. సో ఆ అక్షరంతో పెట్టకపోతే ఏమైపోతుందా అని కంగారు పడిపోయి నాకు అమెరికా నుండి కూడా ఫోన్లు చేసి పలానా డేట్లో పుట్టారండి, పలానా నక్షత్రం ఏంటండి, ఈ అక్షరం చెప్పాలండి, ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో బయటకు రాగానే పేరు పెట్టేయాలి అమ్మాయికి లేకపోతే అబ్బాయికి, మీరు కానీ చెప్పకపోతే బాగుండదండి, మాకు అన్ని ఇబ్బందులు అయిపోతాయంట. అంటే ఈ పేరు అక్షత్రం ఎందుకు చెప్తున్నాము అంటే ఇది కొంచెం స్టింగ్ అనమాట, చక్క ప్రాపర్ వేలో వెళ్ళడానికి ఒక పద్ధతి అనమాట, పద్ధతిగా డిసిప్లిన్ వెళ్ళాలి తప్ప. దీనికి అర్థం ఏంటంటే అదేమి కాదు, కానీ మనకు ఈరోజు ఈ నక్షత్రం మనం పెట్టకపోతే ఏదో అయిపోతుందని కాదు. ఇక్కడ ఆ నక్షత్రం ఆ అక్షరంతో మొదలు పెడితే అది కొంచెం మంచిది అనే భావంతో పూర్వకాలంలో కానీ ఇప్పుడైనా ఎప్పుడైనా పంచాంగంలో మనం రాసింది ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం రాసే తప్ప ఇంక వేరేది కాదు. సో అలా మనం తీసుకున్నప్పుడు అశ్వినికి మనం చూసుకుంటే చూ చే చో ప్లస్ లా ఈ నాలుగు అక్షరాలతో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కూడా. అలాగే అశ్విని నక్షత్రం అంటే అది దేవగణం అంటారు, దేవతల యొక్క గణం అంటారు ఆ నక్షత్రం. సో ఇప్పుడు దేవతల గణం అనేసరికి ఏమైనాసరికి అంటే మనకు సాత్వికంగా ఉండడము, పద్ధతిగా ఉండడము దేవగణం కాబట్టి ఏదైనా విషయాన్ని కొంతవరకు ఆలోచించి ఒక ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటాడు కాబట్టి సక్సెస్ రేట్ అనేది బాగుంటుందని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఏంటంటే దీనికి జంతువు ఏమిటి గుర్రం అంటారు. అంటే లోపల ఎంత అద్భుతంగా ఆలోచన శక్తి పరిగెట్టాలని అనిపించినప్పటికీ ప్లానింగ్ అని ప్రాపర్గా ఉంటుంది కాబట్టి సక్సెస్ అనేది కనబడుతుంది. ఆదినాడి అంటారు అంటే మధ్యనాడి, అలాగే అంచెనాడి మూడు నాడు ఉన్నాయి కాబట్టి ఆదినాడి అని చెప్తాము ఇది పుట్టింది. ఇది మన పంచాంగం మనం చెప్పే విశేషం కూడా. అలాగే ఈ ఫలానా పిల్లడు పుట్టగానే ఫలానా సమస్యలు వస్తాయి, తండ్రికి సమస్యలు వస్తాయి, తల్లికి కొన్ని సమస్యలు వస్తాయి, లేకపోతే మేనమామి సమస్యలు వస్తాయా, ఇలాంటివన్నీ కూడా మనకు కొన్ని ప్రశ్నార్థకంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అశ్విని నక్షత్రం మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో మొదటి పాదంలో పుట్టినా, రెండు మూడు నాలుగు పాదాలు పుట్టినా ఈ నాలుగు పాదాలు ఎవరికి ఇబ్బంది కలుగుతుందా అంటే మొదటి పాదం అంటే మనకి ఎలా లెక్కేస్తామంటే మనకు 24 గంటలు వేసుకుందాం ఒక నక్షత్రం ఉండేది. కొన్ని కొన్ని నక్షత్రాలు 22 గంటలు ఉంటాయి, కొన్ని కొన్ని నక్షత్రాలు 26 గంటలు ఉంటాయి, కొన్ని నక్షత్రాలు 23 గంటలు ఉంటాయి. సో టోటల్గా నక్షత్రం ఎప్పుడు ఆరంభమైంది, ఎప్పుడు ఎండ్ అయ్యిందని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ మొత్తం ఎన్ని గంటలు అయింది, 24 గంటలు ఉందా, 25 గంటలు ఉందా, 26 గంటలు ఉందా చూసుకోవడం. చూసుకుని దాన్ని డివైడెడ్ బై 4 చేసేటప్పటికి మొదటి
భాగం అనేది మొదటి పాదం అవుతుంది, రెండో పాదం, మూడు, నాలుగు, నాలుగు పాదాలు లెక్కేస్తామట. సో అలా వేసుకున్నప్పుడు మొదటి పాదంలో ఒకనకి పుడితే అశ్విని నక్షత్రం మొదటి పాదంలో తండ్రికి కొంచెం ఇబ్బంది అని చెప్పి మన శాస్త్రం చెప్తాం, పంచాంగ శాస్త్రం చెప్తామన్నమాట. తండ్రికి ఇబ్బంది ఏంటి, దానికి మళ్ళీ మనం ఎటువంటి శాంతిని చేసుకోవాలి, హోమాలు అంటారు, యజ్ఞాలు అంటారు, యాగాలు అంటే ఏదో చేసుకోవద్దు శాంతి, నక్షత్రం బట్టి చూసుకొని చేయడం జరుగుతుందన్నమాట. రెండో పాదం, మూడు, నాలుగు పాదాలు పడితే మంచివే, ఏం చాలు, ఎటువంటి దోషాలు లేవంట. సో ఇక్కడ ఏంటంటే మనం మొదటి పాదంలో పుడితే శాంతి చేసుకోవాలి. సో ఇలాగా అశ్విని నక్షత్రానికి వచ్చినప్పుడు ఏంటంటే దాని యొక్క నక్షత్ర ప్రకారము మొదటి రెండు మూడు నాలుగు పాదాలతో ఏ నక్షత్రంతో ఏ అక్షరంతో మొదలు పెట్టాలన్నది ఒకటి. దేవగణం ఉండబోదం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆలోచన శక్తి బాగుంటుంది చెప్తాము. తర్వాత జంతు దేవకోశంలో గుర్రం అయింది కాబట్టి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి, ఫాస్ట్గా ఉంటాయి, ప్రాబ్లం లేదు, బయట పడిపోయినప్పటికీ అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే నాడి కూడా మధ్యనాడు కాబట్టి, ఆదినాడు కాబట్టి మంచి నాడు అని చెప్తాము. అలాగే తండ్రికి మొదటి పాదం అయింది కాబట్టి తండ్రికి దోషము, అలాగే మనం చూస్తే రెండు మూడు నాలుగు పాదాల్లో ఎటువంటి దోషాలు లేవు కాబట్టి ఓ రకంగా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు పుట్టగానే తీసుకోవాల్సిన నిర్ణయాలు వీటి గురించి మనం మాట్లాడుకుంటూ పెరుగుతున్న వాళ్ళది ఏంటి, గణపతి ఆరాధన ఎంత చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఒక సమస్యకి పరిష్కార మార్గం అయితే కనబడుతుంది, అంటే సందేహం లేదు. ప్రతిదానికి మనం ఏంటి దశలు అంతర్దశలు జాతకం మొత్తంతో చూడట్లే, మీ నక్షత్రం చూసుకుని దానికి అధిపతి దేవుడు ఆదిదేవత ఎవరు చూసుకుని ఆ దేవత ముందు కొంత సాధన చేస్తే చిన్న చిన్న విషయాలకి మీకు పరిష్కార మార్గం కనబడతాయి. పెద్ద పెద్ద తప్పదు క్రానిక్ ఇష్యూస్ వస్తున్నాయంటే మీ జ్యోతిష్యులు ఎలాగన్నా మా దగ్గర రావాలి, అప్పుడు జాతకం అంతా చూడాలి, ఇవన్నీ డిఫరెంట్ థింగ్. బట్ బేసిక్ థింగ్ అశ్విని నక్షత్రానికి ఇటువంటి చిన్న చిన్న చేసుకోకపోతే బాగుంటుంది, గణపతి ఆరాధన ఎంత బాగా చేసుకుంటే అంత సత్ఫలితం వస్తుంది చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.